నమస్తే అండి వెల్కమ్ టు యూట్యూబ్ అడి ఈ వీడియోలో తెలుగు సాహిత్య విమర్శలు డిఎల్ జేఎల్ యూజీసీ నెట్ అలాగే సెట్ వీటికి చాలా చాలా ప్రామాణికమైనవి అలాగే డిఎస్సికి కూడా చాలా చాలా ఉపయోగపడతాయి సాహిత్య విమర్శ సాహిత్య విమర్శ కంటెంట్ అనేది కూడా మొత్తం అప్లోడ్ అవుతూ ఉంటుంది వరుసగా ఇలాగా పార్ట్ వన్ పార్ట్ టూ ఇలాగా పార్ట్ ముప్పై విభాగాలు దాటే సాహిత్య విమర్శ నడుస్తూ ఉంది అవన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి మరియు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఒకసారి టచ్ చేస్తే డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియోలు అన్నీ ఉంటాయండి చాలా చాలా ముఖ్యమైనవి గ్యారంటీగా వస్తాయి మనం కోచింగ్ సెంటర్లకు వెళ్ళినా సరే ఇదే కంటెంట్ మనకు చెబుతూ ఉంటారు కాబట్టి ఎటువంటి పుస్తకాలు మనకి అవసరం లేదు కోచింగ్ సెంటర్లు కూడా వెళ్ళవలసిన అవసరం లేదు మన కంటెంట్ ఫాలో అవుతూ ఉండండి ఒక నోట్స్గా రాసుకోండి మిత్రులరా అందువలన మీకు సమగ్రంగా అందించడం కోసం నోట్స్ రూపంలో మీకు చాలా స్పష్టంగా ఇవి కంటెంట్ అనేది అందిస్తూ ఉన్నాను ఇక ఇందులో ఏంటంటే నవరాసాల గురించి గత వీడియోలో ఎక్కువగా చెప్పుకున్నాం ఈ నవరాసాల్లో ఇది ముగింపు వీడియో అండి అలాగే ఇంకా చాలా చాలా ముఖ్యమైన అంశాలన్నీ కూడా గత వీడియోలో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి బాగా ఉపయోగపడతాయి ఇక్కడ నవరసాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నవరసాలు చెప్పేటప్పుడు అందరు స్థాయి భావాల గురించి చెప్పాం అలాగే నవరసాల గురించి కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఇంకా బిట్స్ అనేవి కొన్ని మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి అవి ఈ వీడియోలో నడుస్తూ ఉంటాయి దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఒక్కసారి వాయిస్ను గ్రహించండి మిత్రులరా స్కిప్ చేయకండి మనం కోచింగ్ సెంటర్కి వెళ్ళామంటే ఆ వాయిస్ను మనం అలాగా వింటూ ఉంటాము ఎందుకంటే శ్రవణము కూడా ఒక భాష నైపుణ్యాల్లో ఒకటి కాబట్టి ఒకసారి ఆలకించండి సమగ్రంగా పూర్తిగా మనం మాట్లాడుకున్న డిస్కషన్ చేసుకున్నట్టుగా ఒక్కసారి ఆలకించండి ఆ తర్వాత మీకు వీలుంటే నోట్స్ రాసుకోండి అది మీ ఇష్టం మిత్రులరా అలాగే వీడియో చూస్తూ ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను నవరసాలు నవరసాలు వాటి యొక్క స్థాయి భావాలు నవరసాలు తొమ్మిది రసాలు ఆ తొమ్మిది రసాలు ఒక్కొక్క రసానికి మన మదిలో మన మనసులో పుట్టినటువంటి భావం ఏ విధంగా ఉంటుంది అవే స్థాయి భావాలు మనల్ని ఏ విధంగా కదిలిస్తూ ఉంటాయి ఆ రసాల యొక్క స్థాయి భావాలు ఎనిమిది చాలా ముఖ్యమైనవి తొమ్మిది చాలా ముఖ్యమైనవి వీటితో పాటుగా ఈ స్థాయి భావాలతో కాకుండా ముఖ్యమైన బిట్స్ ఇంకొన్ని ముఖ్యమైన చాలా చాలా ముఖ్యమైన బిట్స్ వస్తాయండి ఇవి ఎందుకంటే ఎక్కువగా ప్ర పరీక్ష దృష్టితో పోటీ దృష్టితో వచ్చినటువంటివి బిట్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి స్థాయి భావాలు ఇదే వీడియోలో పూర్తిగా చూడండి ఈ స్థాయి భావాలు అయిపో స్థాయి భావాలు అయిపోయాయి అని వీడియో క్లోజ్ చేయకండి పూర్తిగా చూడండి ఎలాగ ఓపెన్ చేశారు కాబట్టి నవరసాలు స్థాయి భావాలు అసలు భావము అంటే ఏమిటి మనసులో కలిగే మార్పు అండి భావము అంటే మనసులో కలిగే మార్పు ఏదైతే ఉందో దానిని స్థాయి భావము అంటారు మనకి సినిమా చూస్తూ ఉంటాం పది నిమిషాలు పది నిమిషాలకి రసాలు మారిపోతూ ఉంటాయి ఒక సీరియస్ వచ్చేసరికి మనకు కూడా ఒక శోకం వచ్చేసరికి మన మనసులో బాధ అనిపిస్తుంది వెంటనే హాస్యం వస్తుంది వెంటనే నవ్వు వస్తుంది వెంటనే అద్భుతం వస్తుంది ఆశ్చర్యం అనిపిస్తుంది ఇలాగ మన మనసులో కలిగేవే స్థాయి భావాలు రసాలు తొమ్మిది స్థాయి భావాలు తొమ్మిది ఎనిమిది రసాలు ఎవరు కనిపి ఎవరు ప్రతిపాదించరు తొమ్మిది ఎవరు ప్రతిపాదించరు పది పదకొండు ఎవరు ప్రతిపాదించరు గత వీడియోలో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మనకి ప్రామాణికంగా తొమ్మిదే రసాలు నవరసాలు అని పేర్కొంటాం ఈ నవరసాలు వాటి యొక్క స్థాయి భావాలు నవ రసాలు తొమ్మిది స్థాయి భావాలు తొమ్మిదే తొమ్మిది కాకపోతే ఇంకా మిగతా అన్నిటికి కూడా ప్రధానంగా తొమ్మిది అండి తొమ్మిది ఇట్ల గురించి మనం చెప్పుకుంటాం అంతే ఈ రసాలు శృంగార హాస్య వీర భయనక భీభత్సాద్భుత శాంతశ శృంగార హాస్య కరుణ వీర భయాక భీభత్సాద్భుత శాంతశ అనేది మనకి శ్లోకాలు గత వీడియోలో చెప్పుకున్నాం ఇవి వరుస క్రమంలో కూడా ఇదే ప్రామాణికమండి వరుస క్రమంలో ఇచ్చేటప్పుడు వరుస క్రమంలో ఇచ్చేటప్పుడు కూడా ఈ రసాలను ఏవైతే శ్లోకాలు ఉన్నాయో ప్రామాణిక భరతుడు చెప్పిన శ్లోకము ఉద్భటుడు లేదా భట్టోద్భటుడు చెప్పిన శ్లోకము ఈ శ్లోకం ప్రకారమే వరుస క్రమాలు మనం గుర్తుంచుకోవాలి అలాగే ప్రశ్నలు కూడా పరీక్షలు వస్తూ ఉంటాయి కాబట్టి శృంగారము హాస్యము శృంగారము హాస్యము కరుణము రౌద్రము వీరము భయానకము బేభత్సము అద్భుతము శాంతము ఈ తొమ్మిది రసాల యొక్క స్థాయి భావాలు శృంగారం యొక్క స్థాయి భావము రతి ఈ పేరు మనం వింటూ ఉంటాం కొన్ని కొన్ని చోట్ల శృంగారము స్థాయి భావము రతి అండి రతి కాబట్టి రతి అనే దేనికి యొక్క స్థాయి భావం అంటే శృంగారం యొక్క స్థాయి భావము రతి హాస్యం యొక్క స్థాయి భావము హాసము అండి హాసము వికృతి పదంలాగా మనకు కనిపిస్తుంది ప్రకృతి వికృతలా కనబడుతుంది హాస్యము హాసము హాస్యం యొక్క స్థాయి భావము హాసము చాలా తేలిగ్గా గుర్తించుకోవచ్చు హాస్యానికి వికృత పదంలాగా ఉంటుంది హాసం అంటే కరుణం యొక్క స్థాయి భావము కరుణం కలిగేటప్పుడు శోకము బాధ కలుగుతుంది కరుణం శోకము వస్తుంది మనకి శోకి శోకం వస్తుంది అలాగే వాల్మీకి శోకం నుండి శ్లోకం పుట్టింది అని మనం రామాయణం పేర్కొంటాం శోకం నుండి శ్లోకం పుట్టింది రామాయణంగా పేర్కొంటారు వాల్మీకి నుండి కాబట్టి శోకము కరుణము కనబడుతుంది అంటే అక్కడే కరుణరాసం జాలువారింది శోకం వచ్చింది వాల్మీకి నోటి నుండి ఆ శోకం నుండి శ్లోకం పుట్టింది అని పేర్కొంటారు రామాయణంలో కాబట్టి కరుణరాసానికి స్థాయి భావము శోకం అండి రౌద్రమండి రౌద్రం వచ్చేటప్పుడు క్రోధం పౌరుషం పుడుతుంది ఇక్కడ రౌద్రము క్రోధం ఇక్కడ శివుడు శివతాండములో ఉద్దత నృత్యం చేసేటప్పుడు ఇక్కడ రౌద్రం కనబడుతుండది కాబట్టి రుద్రుడాం రౌద్రం క్రోధం దాని యొక్క రౌద్రం యొక్క స్థాయి భావము క్రోధం అండి రౌద్రం యొక్క స్థాయి భావము క్రోధము వీరమండి వీరం యొక్క స్థాయి భావం అండి ఉత్సాహం ఉత్సాహం వీరుడు అనేవాడు ఉత్సాహంగా ఉండాలి స్థాయి భావాలు గుర్తుంచుకోవాలండి ఇలా కొన్ని కొన్ని గుర్తుపెట్టుకోవాలి వీరుడు అనేవాడు ఉత్సాహం లేకపోతే అతను వీరత్వం అనేది నశిస్తూ ఉంటుంది కాబట్టి ఉత్సాహం ఉండేవాడు వీరుడు వీరత్వం ఉండేవాడికి ఉత్సాహం ఉండాలి మనం అలా గుర్తుంచుకోవచ్చు వీరానికి స్థాయి భావము ఉత్సాహము తర్వాత భయానకము భయం అంతే ఇక్కడ హాస్యం హాస్యం ఎంత ఈజయో ఈ భయానకం కూడా స్థాయి భావము భయము ఇది కూడా చాలా తేలికండి చాలా సరళంగా గుర్తుంచుకోవచ్చు భయానకము భయము భయానకం యొక్క స్థాయి భావం భయం అంతే బేభత్సము బేభత్సం సృష్టించేటప్పుడు మనకి జుగుప్స వస్తుంది అసహ్యం వస్తుంది జుగుప్స ఏది కూడా బేభత్సంగా ఉండకూడదండి బేభత్సం సృష్టిస్తున్నారు బేభత్సంగా ప్రవర్తిస్తున్నారు అనే కొన్ని పదాలు మనకి వినబడుతుండే ఆ పదాలు అనేసరికి మనకి జుగుప్సా ఏహ్య భావ్యం ఏహ్య భావం అనేది ఏర్పడుతుంది మన మనసులో వ్యతిరేకత అయిష్టత చిరాకు అనేది మనకి ముఖంలో ఉంటుంది కాబట్టి జుగుప్స అనేది ఎక్కడ ఉంటుందంటే ఏ రసం వచ్చేటప్పుడు అంటే బేభత్సం బేభత్స రసానికి స్థాయి భావము జుగుప్స జుగుస అండి గుర్తుంచుకోవాలి మనం తర్వాత అద్భుతం అద్భుతం అండి అద్భుతం కలిగేటప్పుడు విస్మయం చెందుతాం ఆశ్చర్యానికి లోనవుతాం అద్భుతం విస్మయం కొన్ని కొన్ని సినిమాల్లోనూ అద్భుత సంఘటనలు మనకు కనబడుతుండే బాలీవుడ్ హాలీవుడ్ సినిమాల్లోనూ మనకి అద్భు అద్భుతాన్ని కలిగించే కొన్ని కొన్ని సన్నివేశాలు వస్తే అద్భుతాలు వచ్చేటప్పుడు మనకి విస్మయం కలుగుతాం ఆశ్చర్యానికి లోనవుతాం కాబట్టి అద్భుతం యొక్క స్థాయి భావం విస్మయం శాంతం శాంతం యొక్క స్థాయి భవము శమం అండి శాంతము శమం శాంతము శవం ఈ తొమ్మిదవ రసాన్ని ఎవరు ప్రతిపాదించడే ఉద్భట్టుడు లేదా భట్టు ఉద్భటుడు అంటారు ఉద్భటుడు ప్రతిపాదించిన శాంత రసానికి శమం అని పేరు ఈ మూడు ఈ ఎనిమిది ఎవరు ప్రతిపాదించడండి భరతుడు ప్రతిపాదించాడు గత వీడియోలో చాలా సంపూర్ణంగా బాగా అర్థవంతంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా చాలా ఉపయోగం రసాయానికి చెందిన లింక్అప్గా ఉన్న వీడియోలన్నీ కూడా చేస్తే రసానికి చెందినటువంటి బిట్ ఏది ఇచ్చినా సరే మిస్ అవ్వకుండా ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ప్లేలిస్ట్లో ఉన్నాయి ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి శాంతానికి స్థాయి భావం అండి శమము శృంగారం రతి హాస్యము హాసం కరుణం శోకం రౌద్రం క్రోధం వీరం ఉత్సాహం భయానకం భయం బేభత్సం జుగుప్స అద్భుతం విస్మయం శాంతం శమం ఇవి నవరసాలు వాటి యొక్క స్థాయి భావాలండి ఇక ఈ నవరాశులకు చెందినటువంటి ఇంకొన్ని బిట్స్ ఉన్నాయి అవి దయచేసి ఒక్కసారి చూసి ఎందుకంటే ఎలాగా ఓపెన్ చేశారు కాబట్టి ఆపేకుండా ఒక్కసారి చూస్తే ఉపయోగపడే అంశాలు చాలా చాలా ఉన్నాయండి విశ్రావకండి మిత్రులరా మనసాక్షి చెప్తున్న చాలా ఉపయోగపడుతుండే మీ సమయాన్ని వృధా చేసే హక్కు నాకు లేదు ఉద్దేశం కూడా నాకు లేదు ఇక కంటెంట్లోకి వెళ్ళిపోదాం అండి ఇంకా శృంగార రసము రసరాజ్యము అన్నింటికల్లా శృంగారమే ప్రధానమైనది అని పేర్కొన్న అలంకారికుడు ఎవరు అంటే భోజుడు శృంగార రసం రసరాజం అని పేర్కొన్న అలంకారికడు ఎవరు అంటే భోజుడు అండి భోజుడు శృంగారమే రసాలన్నింటికే ప్రధానమైనది ఇదే రసాలకు రాజుగా పేర్కొంటారు అంటే ప్రధానమైనదిగా పేర్కొంటారని భోజుడు యొక్క ఉద్దేశం అండి శృంగారం ఒక్కటే రసమని పలికింది భోజుడు ఎందులో అంటే శృంగార ప్రకాశంలో అండి భోజుడు రచించిన శృంగార ప్రకాశంలో శృంగారం ఒకటే రసము అని ఈయన యొక్క భావన అండి కాబట్టి శృంగార ప్రకాశికలో ఆయన రచించిన శృంగార ప్రకాశికలో భోజుడు ఈ శృంగార రసాన్ని కేవలము శృంగారమే ప్రధానమైనది ఇది ఒకటే రసము అని పేర్కొన్నాడు అందువలన శృంగార రసం శృంగారమే రసరాజం అని పేర్కొన్న వ్యక్తి భోజుడు ఎందులో అంటే శృంగార ప్రకాశికలో తరువాతండి రస కరుణ ఏవా అని భవభూతి ఉత్తర రామచరిత్రంలో పేర్కొన్నాడండి ఉత్తర రామచరిత్ర ఎవరిది అంటే భవభూతి భవభూతి ఉత్తర రామచరిత్రలో ఏకోరస కరుణ రసమే ఒకటే రసము అని పేర్కొన్నది కరుణ రసము ఆయన పైన శృంగార రసమే ఆ రసం ఒకటే రసాలన్నింటికి ప్రధానము మిగతా ఏ రసాలు అసలు లేవు అని పేర్కొన్న వ్యక్తి భోజుడైతే కరుణమే ప్రధానమైన రసము అని పేర్కొన్న వ్యక్తి భవభూతి అండి ఎందులో అంటే ఉత్తర రామచరితములో శాంతము రసరాజ్యం అని పేర్కొన్న వ్యక్తి అభినవగుప్తుడండి అండి అభినవగుప్తుడు శాంతమే రసానన్నింటికి ప్రధానమైనది రసరాజ్యం అని పేర్కొన్నది శాంతమే రసరాజ్యం అని పేర్కొన్నది అభినవగుప్తుడు శృంగారము భోజుడు పేర్కొన్నాడు శృంగారమే రసరాజ్యం అని పేర్కొన్న వ్యక్తి భోజుడు ఈ కరుణమే రసరాజమని పేర్కొన్న వ్యక్తి భవభూతి శాంతమే రసరాజమని పేర్కొన్న వ్యక్తి గుప్తుడు ఈ బిట్స్ చాలా చాలా ముఖ్యమైనవండి ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి ఇవేనే రావణుడు కీచకుడు ఈ రెండు పాత్రలు అండి ఈ పాత్రలు చూసుకుంటే రావణుడు సీతపై నుండి ఉన్నటువంటి అనురాగం అంటే రెండు వైపులా కూడా ఉండదండి ఇక్కడ ప్రేమ అనేది ఇష్టం అనేది ఒకవైపు నుండి మాత్రమే ఒకవైపు మాత్రం ఉంటుంది ఇక్కడ రావణుడు సీతపై ఉన్నటువంటి అనురాగము ఏకత్రైవ అనురాగము అలాగే కీచకుడు ద్రౌపది పైన ఉన్నటువంటి అనురాగం కూడా ఏకత్రైవానురాగము ఏకత్రైవానురాగం కలిగిన నాయకులు దుష్టనాయకులు ఎవరంటే రావణుడు కీచకుడు అండి మనుచరిత్రలో వరుదిని ప్రణయం కూడా మనుచరిత్రలో వరుదిని కూడా ఇక్కడ ప్రవరుణుని ప్రవరాక్యుడిని ఇష్టపడుతుంది వరుధిని మాత్రమే కానీ ప్రవరాక్యుడు మాత్రమే ఇష్టపడడు కాబట్టి ఒకవైపు మాత్రమే ప్రణయం అనేది ఉంటుంది ఇక్కడ అందువలన ఇది ఏకత్రైవానురాగం అండి మనుచరిత్రలో వరుదిని ప్రణయం కూడా ఏకత్రైవానురాగం సారంగధర చరిత్ర ఈ సారంగధర చరిత్రలో కూడా సారంగధరుడు చిత్రాంగిని ఇష్టపడడండి కానీ చిత్రాంగి సారంగధరుణ్ణి ఇష్టపడుతుంది కాబట్టి సారంగధర చరిత్రలో చిత్రాంగి యొక్క అనురాగం కూడా ఏకత్రైవానురాగం రావణుడు కీచకుడు యొక్క అనురాగము ఏకత్రైవానురాగము మనుచరిత్రలో వరుధిని ప్రణయము ఏకత్రైవానురాగము సారంగధర చరిత్రలో చిత్రాంగి కూడా ఏకత్రైవానురాగాన్ని కలిగి ఉంటారు రెండు వైపుల నుండి ఉండవండి ఒకవైపు మాత్రమే వీరి యొక్క ప్రేమ ఉంటుంది అటువైపు నుండి రాదు మనుచరిత్రలో పెద్దన చక్రవాకి విరహాన్ని అలాగే అనంతమాచుడు గోవ్యాఘ్ర సంవాదంలో భోజరాజీలోను తర్వాత తిరియకథమైన శృంగారం అనేది ఉంటుంది అంటే జంతు జాలకు సంబంధించినటువంటి శృంగారం ఇందులో ఉంటుంది మనుచరిత్రలో పెద్దన చక్రవాకి విరహాగ్ని ఆ సందర్భంలో చక్రవాకి చక్రవాకి పక్షుల యొక్క విరహాగ్ని అలాగే అనంతమాచ్యుడు భోజరాజయంలోని గోవ్యాగ్ర సంవాదం అనేది ఉంటుంది ఘట్టము అందులోను తిరియక్ తిరియక్కులు అంటే పశుపక్షాదులకు సంబంధించినటువంటి శృంగారం ఇందులో చెప్పడం జరిగిందండి తారా శశాంక విజయం అండి తారా శశాంక విజయంలోని తార అనగా బృహస్పతి భార్య శశాంక అనగా చంద్రుడు ఈ తారా చంద్రుల శృంగారము ఇది గురుపత్ని గతం అండి గురుపత్ని గతము శశాంకుడు అనగా చంద్రుడు తారా అనగా బృహస్పతి భార్య బృహస్పతి గురువు కాబట్టి ఈ గురుపత్ని పైన ఉన్నటువంటి ప్రేమ ప్రణయమే తారా శశాంక విజయము ఇది గురుపత్ని గతం అండి గురుపత్ని గతానికి చెందినటువంటి అనురాగం ఇది తర్వాత అహల్య సంక్రాంతంలో అహల్య సంక్రాంతనం అనే గ్రంథంలోని అహల్య సంక్రాంతంలో గౌతమముని భార్య అహల్య సంక్రాంతనుడు అనగా ఇంద్రుడు అండి పైన మనం శశ్యాంక అనగా చంద్రుడు అని ఏ విధంగా పేర్కొన్నామో ఇక్కడ సంక్రాంతనుడు అనగా ఇంద్రుడు ఇక్కడ అహల్య సంక్రాంతనంలోని అహల్య ఇంద్రుడు అండి సంక్రాంతం అంటే ఇంద్రుడు ఇక్కడ అహల్య ఇంద్రుల్లో ఉన్నటువంటి అహల్య ఇంద్రుల శృంగారం గురించి చెప్పేటప్పుడు ఇది మునిపత్ని గతం అండి పైన గురుపత్ని గతము గురువు గురువు యొక్క భార్యని ఇష్టపడడం అనేది అందులో ఉంటుంది ఇక్కడ మునిపత్ని గతము ముని ముని యొక్క భార్యని ప్రణయం అనేది ఇందులో ఉంటుందండి ముని యొక్క భార్యపై ఉన్నటువంటి శృంగారం అనేది ఇందులో ఉంటుంది కాబట్టి ఇది మునిపత్ని గతము గౌతముని భార్య అహల్య సంక్రాంతుడు అనగా ఇంద్రుడు అహల్య ఇంద్రుల శృంగారము ఇది ముని పత్ని గతము మిత్రమా ధన్యవాదాలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు నా మీద నమ్మకంతో మన ఛానల్ని ఫాలో అవుతున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకో చిన్న విన్నపం ఏంటంటే మన ఛానల్ని కనీసం మీ స్నేహితులకు ఒకరికైనా సరే పరిచయం చేస్తారని ఆశిస్తూ ఇక మళ్ళీ కంటెంట్తో అద్భుతమైనటువంటి సాహిత్యంతో మళ్ళీ కలుద్దాం జై హింద్